हाय फ्रेंड्स वेलकम टू माय चैनल रवली राज व्लॉग्स वीडियो एंटी अंटे नेनु मा मम्मी वाळ्ळ होम टूर चेस्तुन्नानंडी ओके वीडियो लोकि वेल्ते गनक इदि वच्चेसि मा मम्मी वाळ्ळ कार अंडी कार वच्चेसि एर्टिगा अंडी एर्टिगा एंदुकु तीसुकुन्नामंटे मादि कोंचेम पेद्द फ्यामिली अनि मा डाडी तीसुकुन्नारु नेक्स्ट इक्कड चूसिनट्लयिते इदि वच्चेसि चेट्लंडी मा मम्मीकि चेट्लु अंटे चाला इष्टम అందుకే గ్యాప్ లేకుండా అన్ని చెట్లు పెట్టేసింది రమా సాగర్ నిలయం అండి మా ఇంటి పేరు వచ్చేసి ఏంటి అంటే జామ చెట్టు అండి ఇది వచ్చేసి హైబ్రిడ్ చెట్టు అన్నమాట ఇది చిన్న ఉన్నప్పుడే కాయలు కాస్తాయి ఈ చెట్టుకి ఇప్పటికి ఒక 5-6 కాయలు ఉంటాయండి జామకాయలు ओके फ्रेंड्स इधे एंट्रेंस अंडी एंट्रेंस चाल बहुत रही लोकल के ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్స్ అండి ఆ పైన చూసినట్లయితే అది మా బాబు బర్త్డేకి దిగిన ఫోటో అండి పక్కన వాళ్ళు మా నాన్నమ్మ మా తాతయ్య ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మా డాడీ వీళ్ళు మా అన్నయ్య పెళ్ళిలో దిగారు అట వచ్చేసి మా అన్నయ్య మా ఉదిన అట లాస్ట్ వచ్చేసి నేను మా హస్బెండ్ ఇట వచ్చేసినట్లయితే పైన మా అన్నయ్య అక్కడ పైన మా అన్నయ్య ఉదిన ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నేనండి మా అన్నయ్య పెళ్ళిలో దిగాము తను వచ్చేసి మా బాబు రాకీ ఈ పక్కన మమ్మీ వాళ్ళ మా అన్నయ్య వాళ్ళది పెళ్లి ఫోటో అండి పక్కన నాన్సీ మా పాప అక్కడ వచ్చేసి నేను మా డాడీ మా అన్నయ్యది పెళ్లి కొడుకు రోజు అప్పుడు దిగిన ఫోటో అండి అది వచ్చేసి చైర్ అండి ఈ చైర్ మా అన్నయ్య ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాడు అండి ఈ చైర్ అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టము ఎంతో పెట్టి కొనుక్కున్నాడు లైట్స్ అంటే మా డాడీకి చాలా ఇష్టం అండి ఎక్కడైనా లైట్ ఏమన్నా డిఫరెంట్ గా అనిపిస్తే మాత్రం అది మాత్రం పక్కా కొనుక్కొని వస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ అండి ఈ లైట్ మా డాడీ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారండి యాక్చువల్ గా లైట్స్ ఏది డిఫరెంట్ గా అనిపిస్తే మా డాడీ ఎంత కాస్ట్ అయినా సరే తీసుకొస్తాడు మా డాడీకి ఎప్పుడు ఇల్లు మొత్తం లైటింగ్ లైటింగ్ ఉండాలన్నమాట లైటింగ్ అంటే ఇష్టము ఇక్కడ చూసినట్టయితే ఇంకొక లైట్ ఉంటదండి ఇదేమో మా పిల్లల కోసం తెచ్చాను ఆ లైట్ నైట్ టైంలో ఆడుకోవడానికి చాలా బాగుంటుందని మన లైట్స్ ఆఫ్ చేస్తే కనుక డిఫరెంట్గా వస్తుంటుంది అయితే ఈ లైట్ అయితే మా డాడీ మా పిల్లల కోసం తెచ్చారండి మా పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు నైట్ టైంలో ఈ లైట్ వేస్తే ఒక 1 అవర్ దాకా ఈ లైట్ తోటైనా ఆడుకుంటారు ఎక్స్పెషల్గా మా పిల్లల కోసమే తెచ్చాడు ఈ లైట్ నెక్స్ట్ ఇది వచ్చేసి సోఫా అండి ఈ సోఫా ఏంటంటే రీక్లైనర్ సోఫా అన్నమాట ఈ సోఫాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే చూపెడతాను ఇప్పుడు మీకు ఈ సోఫా మా డాడీ ఎంతో ఇష్టంతో తీసుకున్నారండి ఇదండి సోఫా స్పెషాలిటీ మా డాడీ ఇంకా నైట్ టైం వచ్చాక మామూలుగా వర్క్ చేసి ఇంటికి వచ్చాక దీని మీదనే రిఫ్రెష్ అవుతూ ఉంటారు మా డాడీ చాలా ఇష్టంతో కొనుక్కున్నారు ఈ సోఫా ఇది 3 సీటర్ అండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది 1 సీటర్ అండి ఇది వచ్చేసి ఇంకా సోఫా అండి
నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే యాక్చువల్గా నిన్న మా ఊరిని బర్త్డే అయింది అండి, బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము. లాస్ట్లో పిక్స్ కూడా పెడతాం మీకు, చూడండి బాగా సెలబ్రేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఈ వాచ్ వచ్చేసి మన్నే మ్యారేజ్కి గిఫ్ట్ చేశారు. అండి మామూలుగా మీకు చాలా ఫ్లవర్వి కనిపించవచ్చు, అవి మా డాడీ ఎంతో ఇష్టంతో కొన్నారండి. మా డాడీకి ఈ ఫ్లవర్స్ కూడా చాలా ఇష్టము, ఎక్కడ కనిపించినా కూడా ఏమన్నా మంచి కనిపిస్తే తీసుకొని వస్తాడు. నెక్స్ట్ ఇది వచ్చేస్తే మా మమ్మీ వాళ్ళది పెళ్ళి ఫోటో అండి, మా మమ్మీ మా డాడీ పెళ్ళప్పటి ఫోటో. ఇది ఒక్కటే మా మమ్మీ వాళ్ళ పెళ్ళికి గుర్తుందండి ఫోటో ఫ్రేమ్. ఇది ఫ్రేమ్ కట్టించి కూడా 20 ఇయర్స్ అవుతుందండి. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు టీచర్స్ డేకి వేసిన పిక్ అండి. ఇది వాష్ బేసిన్ అండి. మా డాడీకి ఏంటంటే కలర్ఫుల్గా ఉండాలి, ఇంట్లో ఏమన్నా వస్తువులు కూడా కలర్ఫుల్గా ఉండాలి, అట్లయితేనే ఇష్టం బాగా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కామన్ వాష్రూమ్ అండి ఇది. నెక్స్ట్ బెడ్రూమ్స్ అండి, అక్కడ ఇక్కడ ఆపోజిట్లో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది వచ్చేసి నార్మల్ బెడ్రూమ్. వచ్చి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ అండి, ఇది వచ్చేసి బెడ్. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ. నెక్స్ట్ ఇది చూసిన బీర్వాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మిర్రర్ లోపల ఉంటుందండి. ఇవి వచ్చేసి మా మమ్మీ అండి వాలెట్స్, బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్యారీ చేసేది రెండింటిని. ఇవి వచ్చేసి మా మమ్మీ బ్యాంగిల్స్ అండి. యాక్చువల్గా మా మమ్మీ ఏంటి అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకునే బ్యాంగిల్సే అండి. ఇంకా మా మమ్మీకి చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, అవన్నీ అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద షెల్ఫ్స్లలో పెట్టింది. మా మమ్మీ ఇన్ని శారీస్ ఉన్నా కూడా నాకు శారీసే లేవంటదండి. ఎప్పుడు ఏదన్నా ఫంక్షన్కి వెళ్దామంటే నాకు మంచి శారీయే లేదంటదండి. ఇన్ని శారీస్ ఉన్నాక కూడా ఏ శారీ లేదంటదండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే షర్ట్స్ అండి, డైలీ యూస్ చేసే క్లాత్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే అండి, ఇదే మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాంలేండి. బెడ్ అండి, మీరు చూసినట్టయితే ఈ బెడ్షీట్ మా మమ్మీ వాళ్ళ రూమ్లో ఉన్న బెడ్షీట్ సేమ్ అండి. యాక్చువల్గా ఇది సమ్మర్ కదా, పోచంపల్లి బెడ్షీట్స్ అండి. ఇవి వాడటం వల్ల మనకి చాలా కూల్ అనిపిస్తుంది, స్వెట్ కూడా రాదండి, చాలా బాగుంటాయి బెడ్షీట్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్రొజెక్టర్ స్క్రీన్ అండి. మామూలుగా సినిమాస్ కానీ ఏమన్నా చూడాలనుకుంటే దీని మీదనే వేసుకొని చూస్తారండి సినిమాస్, చాలా బాగుంటాయి. నేను యాక్చువల్గా ఒక బ్లాగ్ కూడా పెట్టాను ఈ ప్రొజెక్టర్ గురించి, దీనికి ముందు బ్లాగ్ అండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బీన్ బ్యాగ్, అదొచ్చి టిఫాన్ అండి. ఇక్కడ ఎందుకు పెట్టామంటే మా అన్నయ్య వదిన ఇద్దరు వచ్చేసి సాఫ్ట్వేర్స్ అండి, ఇంకా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా దీని మీద కూర్చొని ఇక్కడ వర్క్ చేసుకుంటారు అన్నట్టు ఇక్కడ పెట్టాము ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి బీర్వా అండి, ఇది కూడా సేమ్ అండి. ఆ బీర్వా లాగానే లోపల మిర్రర్ ఉంటుంది దీనికి కూడా. షెల్ఫ్స్ అండి, ఇవి నార్మల్ క్లాత్స్ వాడుకునే షెల్ఫ్స్ అండి. నార్మల్ క్లాత్స్ ఉంటాయి డైలీ వేసుకునేవి. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఈ రూమ్ వచ్చేసి. నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి ఇటు వస్తే కనుక ఇక్కడ చూసినట్లయితే హాల్లోనే ఇంకో ఎంట్రన్స్ ఇచ్చారండి.
అన్నమాట ఇది యాక్చువల్ గా ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎందుకు పెట్టలేదు అంటే మా డాడీ వాళ్ళకి ఏంటి అంటే పైన కూర్చొని తినడం ఇష్టం ఉండదండి అందరూ ఇంకా టీవీ దగ్గర కూర్చొని కిందనే కూర్చొని తినడం ఇష్టం వాళ్ళకి అందుకని అందులో ఒకటి ప్లేస్ కూడా ఎక్కువ లేదు అన్నట్టు డైనింగ్ టేబుల్ దొరలేదండి పాత సోఫాలు అంటే రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు ఉన్న సోఫాలు ఇక్కడ వేసాము అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటాము ఇక్కడ కూర్చొని తింటాము అప్పుడప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇది క్యారమ్ బోర్డ్ అండి సాటర్డే సండే మా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఉండరు కదా ఆఫీస్ ఇంకా వీటితో టైం పాస్ చేసుకుంటారు నెక్స్ట్ అక్కడ షటిల్ బ్యాట్ అండి ఇవి వచ్చేసి ఇవండి ఇక్కడ ఈ బాక్సెస్ చూసారు కదండి ఇందులో కాయిన్స్ ఉంటాయండి 1 రూపీ కాయిన్స్ 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి 5 రూపీస్ కాయిన్స్ కూడా ఉంటాయి ఈ బాక్స్లో వచ్చేసి 1 రూపీ కాయిన్స్ అండి ఇవి ఇవి వచ్చేసి 2 రూపీస్ కాయిన్స్ అండి 2 రూపీస్ కాయిన్స్ అండి ఇవన్నీ వచ్చేసి లోపల ఈ పర్స్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్ అండి మా మమ్మీ మా వాళ్ళ మేము ఎక్కడైనా పెడతాం కదా చేంజ్ ఎక్కడైనా వేసినా కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా వీటిలో పెట్టింది అట్లే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు దాంట్లో మా డాడీ వాళ్ళ జేబులలో ఉండే డబ్బులు తీసుకొచ్చి దీంట్లో వేసింది ఇవి మా వాళ్ళ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ హుండీలో వేయటానికి కానీ ఇంకా దాని వాటికి వీటికి అక్కడ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇవ్వడానికి యూజ్ చేసింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక వాష్ బేసిన్ అండి ఇక్కడ కూడా మా డాడీ కలర్ఫుల్ ఉండే తీసుకున్నారు ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ అండి నెక్స్ట్ మీరు ఇట్లా ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఇది కనుక కిచెన్ అండి కిచెన్లోనే ఇచ్చారనమాట వీళ్ళకి దేవుడి రూము ఇది వచ్చేసి దేవుడి రూమ్ అండి మామూలుగా మా డాడీ డైలీ ఒక 2 అగరబత్తులు ముట్టిస్తాడండి మా డాడీకి అదొక సెంటిమెంట్ అండి అగరబత్తి ముట్టించిన తర్వాతనే బయటికి వెళ్తాడు లేదంటే అస్సలు వెళ్ళాడండి బాగా పూజ చేస్తారు మా డాడీ మా ఇంట్లో ఎక్కువ నెక్స్ట్ ఇది వచ్చేస్తే కనుక ప్యూరిట్ ఇంకా ఇది వచ్చేసి మా మమ్మీ కిచెన్ అండి మా మమ్మీకి బేసిక్గా సామాన్లు చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి పైన పెద్ద గిన్నె చూసినట్టయితే మా ఇంట్లో బేసిక్గా చాలా ఫంక్షన్స్ అవుతుంటాయండి అందుకని ఇంకా ఎందుకులే బయట నుంచి తెచ్చుకోవడం అన్న వాషింగ్ మిషన్ అక్కడ వచ్చేసి ట్యాప్స్ ఇచ్చారండి యూజ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇదండి ఇల్లు వచ్చేసి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా క్లిక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రవలి రాజ్ వ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో వీడియోతో